ఏమన్నా వెనకరావా? చూడు, ఒక్క 2 నిమిషాలు ఆపుతా. కొంచెం సరే సార్. ఫస్ట్ ఇది మాట్లాడితే కెమెరా బిల్ ఓకే. ఆర్ ఇది కొత్త కాన్సెప్ట్తో తీసిన సినిమా. దీనికి డైరెక్టరు ప్రొడ్యూసరు రమణ గారు, యంగ్ టాలెంటెడ్. అలాగే దీంట్లో లక్ష్మీరాయ్ మెయిన్ ప్రధాన పాత్రలో చేయడం డెఫినెట్గా ఒక కొత్తగా ఉంటుందని ఒక అనుకుంటున్నాం. ఈ సినిమా విజయవంతం అవ్వాలి, ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీంట్లో నటించిన టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది పర్వదినాన మన శ్రీకాంత్ గారి సమక్షంలో జనతావార్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ట్రైలర్ని తన చేతుల మీదుగా రిలీజ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు సర్వదా కృతజ్ఞుణ్ణి. ఇక జనతావార్ సినిమా విషయానికి వస్తే లక్ష్మీరావు గారు మెయిన్ లీడు. ఈ సినిమాలో శక్తి కపూర్ గారు ఒక మంచి విలన్ రోల్లో యాక్ట్ చేశారు. ఆయన లేటెస్ట్గా యానిమల్ సినిమాలో యాక్ట్ చేశారు. అలాగే హిందీ నుంచి అనూప్ సోని అని ఒక ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చాం. ఆయన ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. సురేష్ గారు, భూపాల్ గారు, ఇలా మన తెలుగు ఆర్టిస్టులు అందరితో కలిసి ఒక మంచి సినిమా చేసాం. ఇది సెక్సువల్ హెరాస్మెంట్స్ ఇన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్లో జరుగుతున్న హెరాస్మెంట్స్ గురించి. చాలా సందర్భాల్లో చాలా విధాలుగా జరుగుతూ ఉంటాయి, కానీ స్పోర్ట్స్లో
ఎన్ని విధాలుగా హెరాస్మెంట్ చేయొచ్చు, ఎలా చేస్తున్నారు అనేది ఒక పేపర్లోను టీవీల్లోను చూసిన ఇన్సిడెంట్లను ఆధారంగా చేసుకొని ఈ కథ తయారు చేసుకున్నాం. ఈ కథకి రాజేంద్ర భరద్వాజ్ గారు చాలా మంచి పాయింట్లని కథలో పొందుపరిచారు. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వినోద్ యాజమాని గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. అత్యద్భుతమైన 4 పాటలతో, అందులో 2 ఐటమ్ సాంగ్స్, 2 సిచ్యువేషనల్ సాంగ్స్తో. అలాగే ఈ సినిమాకి చిట్టిబాబు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, కెమెరామెన్ చేశారు. మంచి విషయం ఉన్న కెమెరామెన్ చిట్టిబాబు గారు. అలాగే ఉద్దవ్ గారు ఎడిటింగు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్టు, సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియను ప్రాణం పెట్టి పనిచేశారని చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళంతా నాకు ప్రీవియస్ ఎక్కడా పరిచయం లేదు, ఒక్క రాజేంద్ర గారు తప్పించి. కానీ వీళ్ళందరూ సినిమా కోసం కథనిచ్చి ఈ సినిమాకి వర్క్ చేశారు. అలాగే ఈ సినిమాకి నా వెనకుండి నాకు ఫైనాన్షియల్గా ఆర్థికంగా సపోర్ట్ చేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ట్రైలర్ని రిలీజ్ చేసిన శ్రీకాంత్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఇక్కడి వరకు రావడానికి సహకరించిన మా వీరశంకర్ గారు, మా గురుగారు, అలాగే మా సుబ్బారెడ్డి గారు, మా రామారావు గారు, మా సత్యారెడ్డి గారు, మా కో డైరెక్టరు రవిశర్మ గారు, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, ఉగాది శుభాకాంక్షలు అందరికండి. జనతా బార్ మన రమణ మొగిలి గారు చాలా కష్టపడి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్తో పాటు తను ప్రొడక్షన్ కూడా చేశారు. మంచి మనసున్న మన వ్యక్తి, తెలుగు ఇండస్ట్రీ అందరి నోళ్ళల్లో నానే వ్యక్తి మన శ్రీకాంత్ గారు చాలా పెద్ద మనసుతో ఈరోజు తన కార్యక్రమానికి విచ్చేసి తన్ని బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే దీనిలో పనిచేసిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, ఇప్పుడే ట్రైలర్ చూసామండి, చాలా అద్భుతంగా తీశారు. మంచి కంటెంట్తోనూ, కాన్సెప్ట్తోనూ ఉన్న సినిమా. మీరందరూ చూసి మన రమణి మొగిరి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. రమణ మొగిలి గారు నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వం వహించిన జనతాబార్ సినిమా ఇప్పుడే ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. శ్రీకాంత్ గారు ఓపెన్ చేశారు. ఆయన రమణ మొగిలి గారు ఇంత క్రితం కూడా కొన్ని సినిమాలు చేశారు. ఆయన మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఈ సినిమాతో ఆయన అఖండ విజయం సాధించి ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అంతా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్ సార్. ఓకే సార్, అందరికి చూడండి. Thank you.